హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. ఈ భూమి మీద పుట్టిన అన్ని జీవరాశులలో కల్లా ఒక్క మనిషి మాత్రమే అత్యంత తెలివైన వాడిగా జీవనం సాగిస్తున్నాడు. మనిషికున్న అపార మేధాశక్తి వల్లనే ఈ భూమిని శాసించగలుగుతున్నాడు. అటువంటి మనిషి శరీర నిర్మాణం ఒక అద్భుతమైతే, ఆ శరీరాన్ని అదుపు చేసే మెదడు నిర్మాణ శైలి మహాద్భుతమని చెప్పాలి. మనలో చాలామందికి మెదడు గురించి మంచి అవగాహనే ఉంది. అయితే ఆ మెదడు నిర్మాణ శైలి కానీ, అది చేసే కొన్ని పనుల గురించి కానీ చాలామందికి చాలా విషయాలు తెలియదనే చెప్పాలి. మరి ఈ వీడియోలో మానవ మెదడు గురించిన 10 ఆశ్చర్యకర నిజాలతో మీ ముందుకు వచ్చాను. మరి ఆ విషయాలు తెలుసుకునే ముందు, పిల్లలకి ఆనందాన్ని, జ్ఞానాన్ని, తెలివితేటలను పెంచే యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. 10, ప్రతి మనిషి నిద్రపోతున్న సమయంలో కలలు కనడం సహజం. ఈ కలలపై జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ప్రతి మనిషి రోజు రాత్రి 1 నుంచి 2 గంటల మధ్యలో సుమారు 4 నుంచి 7 కలలు కంటాడట. ఆ సమయంలో మన మెదడులోని విద్యుత్ తరంగాలు ఉదయం మనం మెళకువగా ఉన్నప్పుడు కంటే రాత్రి కలలు కంటున్నప్పుడే ఎక్కువగా ప్రసరిస్తాయి. 9, మన మెదడు ఒక రోజులో సగటున 70,000 ఆలోచనలు చేస్తుందట. అయితే వాటిలో అక్కర్లేని ఆలోచనలను మర్చిపోతుంది. అలా మర్చిపోవడం కూడా మన మెదడు సరైన స్థితిలో పనిచేయడానికి తోడ్పడుతుందట. 8, టీవీలో మంచి కామెడీ సన్నివేశం వచ్చినా, 4 ఉన్నప్పుడు ఎవరైనా మంచి జోక్ వేసినా, మనం నవ్వడానికి మెదడులోంచి 5 భాగాల నుంచి ఆజ్ఞలు రావాలట. 7, ఒక ఆరోగ్యవంతమైన మనిషి శరీరంలోని అన్ని అవయవాల కంటే కేవలం మెదడు మాత్రమే అత్యంత కొవ్వు కలిగిన భాగమట. ఎందుకంటే ఒక్క మెదడు మాత్రమే 60% కొవ్వుతో నిండి ఉంటుందట. 6, మానవ శరీరంలోని ప్రతి భాగం మెదడు నుంచి వచ్చే ఆజ్ఞల మీద కదులుతుంది. మెదడు ఈ ఆజ్ఞలను 1 mph నుంచి 268 mph వేగంతో పంపుతుందట. ఈ వేగం ఫార్ములా 1 రేసింగ్ కంటే ఎక్కువ. ఫార్ములా 1 రేసింగ్లో నమోదైన అత్యధిక వేగం 240 mph. 5, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టైన్ చనిపోయిన తరువాత అతని మెదడుపై ఒక అధ్యయనం జరిగింది. ప్రతి మనిషిలోని మెదడు బరువు సాధారణంగా 1400 గ్రాములు ఉంటుంది. ఐన్స్టైన్ మెదడు మాత్రం 1230 గ్రాములు మాత్రమే ఉందట. అయితే అతని మెదడులోని న్యూరాన్ డెన్సిటీ సాధారణ మెదడు కంటే ఎక్కువగా ఉందట. 4, సాధారణంగా మగవారికి ఆడవారికి శారీరకంగా చాలా తేడాలుంటాయి. ఆడవారి కంటే మగవారి శరీరం కొంచెం పెద్దదిగా బలంగా ఉంటుంది. ఇదే విధంగా మగవారి మెదడు కంటే ఆడవారి మెదడు 10% తక్కువగా ఉంటుందట. అయినా ప్రతి ఒక్కరి మెదడులో 1 సెకండ్కి 100,000 కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయట. 3, 2015 స్కూల్ పిల్లలపై జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలిగిన ఫుడ్ని తినే పిల్లలు సాధారణ మరియు ఫ్రెష్ ఆహారాన్ని తీసుకునే పిల్లల కంటే 14% ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉన్నాయట. అందువల్ల పిల్లలకి ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్కి బదులు మన ఇంట్లో వండుకునే సాధారణ ఆహార పదార్థాలను తినిపించడం అన్ని విధాలా మంచిదంటున్నారు వైద్యులు. 2, కొన్ని క్లిష్ట సందర్భాలలో మన మెదడుకి సర్జరీ చేసి కొంత భాగాన్ని తీసేసినా మిగిలిన మెదడు భాగం తీసివేయబడ్డ మెదడు భాగం పనిని కూడా చేస్తుంది. దానివల్ల జ్ఞాపక శక్తి, పర్సనాలిటీలలో ఎటువంటి తేడా ఉండదు. అయితే మెదడుకి జరిగే సర్జరీలు మాత్రం చాలా క్లిష్టమైనవి. ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ మనిషి బ్రతికే అవకాశం చాలా తక్కువ. 1, సాధారణ మానవ శరీరంలో మెదడు యొక్క బరువు కేవలం 2% మాత్రమే ఉన్నా, మన శరీరంలో ప్రవహించే రక్తాన్ని, ఆక్సిజన్ని సుమారు 20% వరకు తీసేసుకుంటుంది. అందువల్ల మెదడుకి ఆక్సిజన్ సప్లై 1-5 నిమిషాల పాటు ఆగిపోతే ఆ వెంటనే బ్రెయిన్ డెడ్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే ఏదైనా ప్రమాదానికి గురై స్పృహ కోల్పోయిన వ్యక్తికి వెంటనే ఆక్సిజన్ సప్లై చేస్తారు. లేకపోతే వారి బ్రెయిన్ డెడ్ అయి కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువని చెప్పాలి. సో ఇవి ఫ్రెండ్స్, మెదడు గురించి మీకు తెలియని ఆశ్చర్యకర నిజాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.